ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబును కొనసాగించాలని నిర్ణయించారు. మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా హరిబాబును కొనసాగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. వెంకట, ఏపీ బీజేపీ అధ్యక్షునిగా హరిబాబును కొనసాగించాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది. హైకమాండ్ నుంచి ఈ మేరకు హరిబాబుకు సూచనలు అందినట్లుగా తెలుస్తుంది. నిన్న జరిగినటువంటి పార్టీ కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని అమిత్ షా, అదేవిధంగా పార్టీకి చెందినటువంటి ఇతర నేతలు కూడా హరిబాబుకు, అదేవిధంగా పార్టీకి చెందినటువంటి ఇతర నేతలకు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. హరిబాబే ఇక ఎలక్షన్లలో, రాబోయే ఎలక్షన్ల వరకు కూడా హరిబాబే పార్టీ అధ్యక్షునిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నట్లుగా పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది. అయితే ఈ మేరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన లేనప్పటికీ అనధికారికంగా ఈ మేరకు పార్టీ నేతలందరికీ సమాచారాన్ని అందజేశారు. అంటే ప్రస్తుతం కొనసాగుతున్న అధ్యక్షుడే కాబట్టి 2014లో విభజన జరగక ముందు కిషన్ రెడ్డి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి బీజేపీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత 2016లో కిషన్ రెడ్డి స్థానంలో లక్ష్మణ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా చేస్తూ ఆ తర్వాత అప్పటి నుంచి కూడా హరిబాబును కొనసాగిస్తున్నారు. విభజన జరిగిన తర్వాత రెండు చోట్ల కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్లకు విడివిడిగానే అధ్యక్షులను నియమించారు. విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా హరిబాబును కొనసాగించారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన కొనసాగుతూనే ఉన్నారు. కాబట్టి కొనసాగుతున్న అధ్యక్షుని ఇంకా తదుపరి కొనసాగించాలనే తాము భావిస్తున్నాం. కాబట్టి ఇందుకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం లేదని కూడా పార్టీ హైకమాండ్ చూస్తున్నటువంటి సమాచారం. అయితే ఇక పార్టీకి సంబంధించి రాబోయే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడం కోసం పార్టీ కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించుకోవాలని కూడా హరిబాబుకు సూచించినట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి అమిత్ షా నేతృత్వంలో జరిగినటువంటి ఉన్నత స్థాయి సమావేశాలు కూడా ఈ మేరకు ఇతర నేతలకు కూడా సంకేతాలు ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా త్వరలో వారం 10 రోజుల్లో కొత్త కార్యవర్గాన్ని కూడా నియమించే అవకాశం ఉంది. అయితే ఏపీకి ఇన్ఛార్జిగా, బీజేపీ కేంద్ర ఇన్ఛార్జిగా ఇటీవల గతంలో సిద్ధార్థనాథ్ సింగ్ ఉన్నారు. అయితే ఆయన యూపీ ఎన్నికలు జరిగిన తర్వాత యూపీలో యూపీ కేబినెట్ లో ఆయన చేరిపోయారు. యూపీ మంత్రిగా సిద్ధార్థనాథ్ సింగ్ చేరిన తర్వాత ఆయన్ను ఆ పోస్ట్ నుంచి రిలీవ్ చేశారు. అయితే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏపీలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాలను 3 భాగాలుగా విభజించారు. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, రాయలసీమగా విభజించి 3 జోన్లకు 3 ఇన్ఛార్జిలుగా పెట్టారు. కాబట్టి మొత్తంగా ఏపీకి ఇన్ఛార్జిని ఎవరిని కూడా ఇంకా నియమించలేదు. ఇన్ఛార్జిని కూడా వారం 10 రోజుల్లో కొత్త వారిని కూడా నియమించే అవకాశాల నుంచిగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఇక రాబోయే ఎన్నికల్లో హరిబాబు నేతృత్వంలోనే బీజేపీ ఎన్నికలకు అక్కడ ఏపీలో ఎన్నికలను ఎదుర్కోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎన్నికల టీంను హరిబాబు ఇక త్వరలోనే ఏర్పాటు చేసుకోవాలని కూడా అమిత్ షా ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. వెంకట్, థ్యాంక్ యూ కృష్ణ.